హెచ్ఎండిఏ కొత్తూరు బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ లో మరియు శంకర్పల్లి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఫామ్ ల్యాండ్ విత్ క్లబ్ హౌస్ అతి తక్కువ ధరలో మీ దివ్య భూమిలో వెల్కమ్ టు సుమన్ టీవీ ట్విన్ బేబీస్ ని మీరు ఎప్పుడైనా చూసారా అంటే ఎందుకు చూడలేదు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్విన్ బేబీస్ పుడుతున్నారు కదా అని చెప్పుండొచ్చు అయితే మనుషుల్లో అయితే కామన్ గా మనకి ట్విన్ బేబీస్ ని చూస్తున్నాం కానీ ఆవులకు వచ్చేసరికి ఒకేలాంటి దూడలు ఒకేతలోనే పుట్టాయి అంటే సరే ఇది కూడా ఈ మధ్య చూస్తున్నాం అంటే ఒకేతలోనే రెండు దూడలు పుట్టడం పెద్ద వింతేమీ కాదు కానీ ఒక ఆవుకి ఒకేతలోనే మూడు దూడలు పుట్టడం అంటే మాత్రం అది కాస్త వింతగానే ఉంది కదా ఎస్ ఇలాంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లా ఎల్లనిపేట మండలం జాడుపేటలో జరిగింది అయితే ఈ వింతను చూడడానికి ఊరు మొత్తం కూడా వస్తున్నారంట సో ప్రస్తుతం మరి ఈ వింతను మీకు చూపించడానికి నేను కూడా జాడుపేట వచ్చేసాను సో చూడొచ్చు మీరు ఇక్కడ మూడు దూడలు చక్కగా ఈ ఒకేసారి ఒకేతలోనే ఈ ఆవుకి మూడు దూడలు పుట్టాయి అన్నమాట సో ఈ మూడు దూడలు కూడా చూడడానికి కూడా ఒకేలా ఉన్నాయండి సాధారణంగా మనుషుల అయితే ఒక్కసారి ట్విన్ బేబీస్ పుడితే ఒకేలాంటి పోలికలు ఉంటాయని మనం చూస్తుంటాం కానీ దూడలు కూడా ఒక్కసారి పుడితే ఒకేలా ఉంటాయని చెప్తున్నారు సో మరి ఆ విశేషాలు వింతలు కూడా షేర్ చేసుకుందాం సో ప్రస్తుతం ఈ ఆవు యొక్క యజమాని సురేష్ గారు మనతో పాటు ఉన్నారు సో మాట్లాడేద్దాం నమస్తే సురేష్ గారు నమస్తే మేడం ఈ ఆవును కొన్ని ఎన్ని సంవత్సరాలు అయింది 1 ఇయర్ అయింది మేడం 1 ఇయర్ అయింది కదా సో ఎన్ని ఈతలు అయినింది ఇప్పుడు ఇది 4వ ఈత అండి ఇది 4వ ఈత ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాగా ఒకేసారి ఒకే ఈతలో మూడు దూడలు వేయడం జరిగిందా ఏం లేదండి ఈసారి మా అదృష్టం కొలది వచ్చిందండి ఇది చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు చూడలేదు మూడు జంతువులను ఒకసారి కనడం మా ఊరికి కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది చాలా జనాలు చూడడానికి కూడా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి అసలు యాక్చువల్లీ ట్విన్ బేబీస్ అంటే ట్విన్ దూడలు కూడా ఒకేలా ఉన్నాయి జనరల్గా మనకి ఒకే ఈతలో ఆవుకి రెండు దూడలు పుట్టడం అనేది చూసుంటాం కానీ ఇలా లేదు కదా సో ఈ 9 నెలలు ఆవు గర్భంతో ఉన్నప్పుడు సూలు ఉండేటప్పుడు ఏమైనా వేరియేషన్ చూసారా మీరు మిగతా ఆవులకి దీనికి లేదు మేడం నార్మల్గా ఉంది ఆ డెలివరీ టైంలో ఒకసారి మాకే ఈయన ఆ టైంలో ఇది డెలివరీ అయ్యే టైంలో ఒకటికొకటి రావడం మాకే ఆశ్చర్యం కలిగించింది డెలివరీ టైంలో ఆవు కూడా కండిషన్ చాలా బాగానే ఉంది దూడలు అన్నీ బాగానే ఉన్నాయి మేడం డాక్టర్ గారు వచ్చారండి డైలీ మా డైరీ డాక్టర్ గారు వస్తుంటారండి ఆయన్ని నెక్స్ట్ డే చూపించాం అంతా కండిషన్ ఉందని చెప్పారు వాళ్ళు చెప్పారా ఎందుకని ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది చెప్పారు మేడం ఒక్కోసారి ఇలాగ అవుతాయి ఎక్కడైనా రెండు దూడలు మేము కూడా చూసాం ఇలాగ మూడోది రావడం మేము ఇప్పుడు వరకు చూడలేదని చెప్పారు వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా ఉందని చెప్పారు మేడం అసలు ఇది ఏ ఆవు అంటే ఏ దీనికి సంబంధించి ఇది హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ మేడం హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవు సో ఇది ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఇది పూటకి 7 లీటర్ల వరకు ఇస్తుంది మేడం అంటే రోజుకు 14 లీటర్లు ఇస్తుంది 14 లీటర్లు ఇప్పుడు మూడు దూడలకు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయా ఉన్నాయి మేడం ఒక ఆడపిల్ల అండి రెండు మగ పిల్లలు పుట్టాయి కూడా బాగానే ఉన్నాయి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అవేం లేవు లేవు మేడం బాగానే ఉన్నాయి మేడం అంటే రేర్గా జరుగుతుంది కదా మీ ఇంట్లో ఒక ఎంత ఇన్సిడెంట్ జరిగింది చూడడానికి జనాలు వస్తూ ఉన్నారు ఏమనిపిస్తూ ఉందామని చూసి చాలా సంతోషంగా ఉందండి మాకున్న మూడు దూడలు పుట్టడం అంది చాలా మాకు ఆశ్చర్యం కలిగించింది మూడు ఒకేలా ఉన్నాయి కదా జనరల్గా ఎస్ మేడం హైట్లో ఏమైనా వేరియేషన్ ఉందా హైట్ ఏం లేదు ఒకటి వేరియేషన్గా ఉందండి మూడు ఈక్వల్గా ఉన్నాయి అదే గుర్తుపడుతున్నారా మరి పేర్లు పెట్టారా వీటికి పేర్లు ఏం పెట్టలేదండి అదే కాడు బేలు కాబట్టి మనం యాక్చువల్గా మనం విలేజ్లో రామ లక్ష్మణ్గా పిలుచుకుంటాం అదే ఆ విధంగా చూసుకుంటాను మరి అమ్మాయికి ఇంకేం పెడతామండి మా అమ్మలు సీతగాని పిలుచుకోవడం ప్రస్తుతం మనతో పాటు పశు వైద్య అధికారిని కవిత గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే కవిత గారు జనరల్గా ఒక ఆవుకి ఒక్కసారి ఒకటే పుడుతుంది దూడ అలాంటిది రెండు కొన్ని రేర్ ఇన్సిడెంట్లో చూస్తాం బట్ ఇక్కడ చూస్తే మూడు పుట్టాయి కదా సో వాటిని మీరు చూడడం కూడా జరిగింది అసలు ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా మనం ఏంటంటే ఒక ఆవుకి ఒక దూడనే మనం ఎప్పుడైనా చూస్తాం పుట్టడంగా ఇలా
కానీ కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఫలదీకరణ సమయంలో మూడు అండాలు ఒకేసారి యాక్చువల్గా అయితే అండాశయం నుంచి ఒక అండమే విడుదలవుతుంది కానీ కొన్ని అసాధారణ సమయాల్లో మూడు అండాలు విడుదలవడం వల్ల మూడు శుక్రకణాలు ఒకేసారి అంటే మూడు అండాలతో ఫలదీకరణం జరిగితే ఇలా మూడు దూడలు పడతాయి అన్నమాట. యాక్చువల్గా జనరల్గా ఫలదీకరణం చెందిన తర్వాత కూడా జైగోట్ అనేది మూడు భాగాలుగా విడుదలవడం అంటే విడిపోవడం వలన కూడా మూడు పుట్టొచ్చు. కాకపోతే ఈ సందర్భంలో ఏంటంటే రెండు మగదూడలు ఒక ఆడదూడ పుట్టింది కాక జన్మించడం జరిగింది కాబట్టి దీంట్లో ఏంటంటే మూడు అండాలు విడుదలవడం వలన ఇలా జరుగుతుంది అన్నమాట. హ్యూమన్స్లో ఎలా అయితే ఉంటుందో ఆవుకు వచ్చేసరికి కూడా అలాగే ఉంటుంది. యాక్చువల్గా అయితే ఆవుల్లో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అసాధారణంగా ఏదైనా ఒక ఆడదూడ ఒక మగదూడ పుడితే అందులో మగదూడ ఏదైతే ఉంటుందో దాని హార్మోన్స్ అనేవి ఆడదూడని దాని రిప్రొడక్టివ్ ఆర్గన్స్ని సప్రెస్ చేస్తాయి. కాకపోతే ఇది రేర్ అన్నమాట. అంటే రెండు మగదూడలు ఒక ఆడదూడ కాబట్టి ఆ ప్రాబ్లం దీంట్లో మ్యాక్సిమం మనం నోటీస్ చేయకుండా ఉండొచ్చు. ఇది కూడా హెల్దీగా ఉన్నాయి, మూడు హెల్దీగానే ఉన్నాయి, ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాయి. హ్యూమన్స్లో అయితే ట్విన్స్ పుడితే చక్కగా ఒకేలా ఉంటారు, ఒకే పోలికలతో ఉంటారు. ఎలాగో ఇక్కడ కూడా దూడలు కూడా ఒకే పోలికతో ఉన్నాయి. సో అలాగే అన్నీ హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన దూడలే. అంటే వాటి అంటే ఏదైతే మేలు వాటి తండ్రిగా ఏదైతే మేమైతే యాక్చువల్గా అయితే మనుషుల్లోలా కాదు, మనం పశువుల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది ఒక కృత్రిమ గర్భధారణ కార్యక్రమం అనేది మనం చేపడతాం. దీంట్లో అక్కడ వాడినది కూడా హెచ్ఎఫ్ బ్రీడ్. దీనికి మూడు దూడలు, రెండు మగదూడలు ఒక ఆడదూడ ఒకే రకంగా ఉంటాయి ఇవి కూడా చూడటానికి. మమ్మీ పేరు వాక్సుదర్శనమ్మ. సుదర్శనమ్మ, మీ ఇంట్లో ఒక్క ఆవుకి మూడు దూడలు పుట్టాయి కదా, సో ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది, పర్లేదు. ఇప్పటికి ప్రస్తుతానికి మేము అన్ని పెంచుకున్న వాడికి బాగానే ఉంది. ఈ మూడింటికి శుభ్రంగా చూసుకుంటాం. మరి ఇప్పుడంతా పాలంతా మరి అమ్ముకోవడానికి అవదు, ఆటకే సరిపోతుంది. ఇంక చాలకపోతే ఇంక వీళ్ళటో అలప చేయాలి మాకు. సో పాలు సరిపోతే మళ్ళీ బయట నుంచి తెస్తారా? మరి చెయ్యాలి, 14 లీటర్లు ఇస్తుంది కాబట్టి సగం వీటికి సరిపోయినా సగం మీకు ఉంటుంది. మరి ఉండట్లేదు, ఆటకే ఒగ్గుతాను. ఇప్పుడు పేస్తానికి ఇంక పెద్దలైదంతకు వెళ్తే ఇంక సరిపోవు, మరి పెడతాండాల. ఇంకా దానికి తల్లికి మేపు ఉండాలి కదా. ఎప్పుడైనా అంటే మనకి మామూలుగా ట్విన్ బేబీస్ పుట్టడం చూసుంటారు కదా, సో ఇలా ఆవుకి ఒకేసారి దూడలు మూడు పుట్టడం చూస్తాను. ఇదే చూడము మేము, మాకు ఎంతవరకు ఎంత సెల్లో ఎన్నో రెండేసి పేయలు పుట్టడము అదే అదే సెల్లలో చూడడం తప్ప, కానీ మూడు పేయలు ఎక్కడ పుట్టడం అనేది మనం చూడడం ఇదే ఫస్ట్. చూసారు కదా, ఎవరైతే ఈ ఆవును పెంచుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం కాస్త హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే జనరల్గా బయట ఎక్కడో విన్నాం కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. అది కూడా ఒక ఆవుకి రెండు దూడలే చూసుంటాం, కానీ ఇక్కడ మూడు దూడలు చూడడం రేర్ అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ట్విన్ బేబీస్ అంటే మనకి జనరల్గా మనుషులకు పుడితే ఎలా అయితే ఒకేలా ఉంటాయో ఆవులు కూడా ఒకేలా ఉన్నాయన్నమాట. ఈ మూడు దూడలు కూడా చూడడానికి అచ్చం ఒకేలా ఉన్నాయి. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా షాక్కి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. సో హ్యూమన్స్లో అయినా సరే అండ్ ఆవుల్లో అయినా సరే జనరల్గా ట్విన్స్ పుడితే లక్షణాలు అనేవి ఒకేలా ఉంటాయని ప్రూవ్ అయింది. అండ్ డాక్టర్ కూడా దీనికి రీజన్ ఎందుకు ఇలా ఒకే ఈతలో మూడు పుట్టడం ఏంటి అని అంటే జనరల్గా ఫలదీకరణం చెందినప్పుడు ఏవైతే మూడు పిండాలు ఏర్పడతాయో దానివల్ల రేర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని మాత్రం చెప్తున్నారు. ఐ హోప్ ఇది ఒక రేర్ ఇన్సిడెంట్ కాబట్టి చూపిద్దామని ట్రై చేసాం. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసాను. నేను కీప్ వాచింగ్ సుమన్ టీవీ.